ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ కిట్టి పార్టీలో అవమానాలన్నీ ఆ క్రాంతికి జరగాలనుకున్నాను. అందరూ దాని విగ్గును చూసి నవ్వాలనుకున్నాను, అది రివర్స్ అయిపోయింది. అందరూ నన్ను చూసి నవ్వటం ఏంటి? నాకు శిక్ష ఏంటి సామి? అక్క తలుపు తీయక్క. ఎందుకు తీయాలి? ఇంకా ఏం మిగిలిందని తీయాలి? ఎవరో నా జుట్టు కత్తిరించడం ఏంటి? ఇవాళ నా విగ్గుని నా చెల్లెలే ఊడిపీకడం ఏంటి? నా కర్మ కాకపోతే. అమ్మా, అవన్నీ తర్వాత మాట్లాడదాం. అమ్మా, నువ్వు తలుపు తీ. నో, ఆ తలుపులు మూసింది తీయడానికి కాదురా. జరిగిన అవమానంతో ఇలాగే కృంగి కృశించి నశించిపోవడానికి. అత్తయ్య, నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది. అత్తయ్య, నాకు ఇక్కడ బాధేస్తుంది. ఇందాక అందరూ నన్ను చూసి ఎలా నవ్వారో చూసావుగా. అత్తయ్య, సవరం పెట్టుకోవడం, అది ఊడిపోవడం అంత అవమానమేం కాదత్తయ్య. ఆ మాటకొస్తే నాది సవరమే కదా. నోరుమూయవే, నీకు నాకు పోలిక? నిన్నంటే అందరూ ఫస్ట్ నుంచి ఆ డిప్ప కటింగ్తోనే చూశారు. నన్ను చిన్నప్పటి నుంచి ఇంత పొడవాటి జుట్టుతో చూశారు. నీ అమాయకత్వం గాని ఈ రోజుల్లో పొడవాటి జడలు ఎంతమందికి ఉన్నాయి? అవునత్తయ్య, 170 మందికి అన్ని కొత్తమీర కట్లే అత్తయ్య. అవునక్క, కొందరు విగ్గు పెట్టుకుంటున్నారు, కొందరు సవరాలు పెట్టుకుంటున్నారు, కొందరు గట్టిగా మాట్లాడితే ఇది ఫ్యాషన్ అని దబాయిస్తున్నారు. ఇలా గదిలో కూర్చుని ఎవరు ఏడవట్లేదక్క. ఆపవే, అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. మీరందరూ ఎన్ని చెప్పినా నేను మాత్రం బయటకు రాను. ఇటు చూసినా ఇటు చూసినా నాకు వాళ్ళ నవ్వులే వినపడుతున్నాయి, వాళ్ళ వెకిల్ చూపులే కనపడుతున్నాయి. కళ్ళు మూసుకుంటే ఏవి కనపడవు. భోంచేద్దాం రండత్తయ్య. భోజనం కాదే, అసలు ఈ రోజు నుంచి నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అన్నాహారాలు మానేసి నా శేష జీవితాన్ని ఇదిగో ఈ గదిలో ఇలా గడిపేయాల్సిందే. నేను పండుటాకులో ఇలా రాలిపోవాల్సిందే. అత్తయ్య, అమ్మా, నీకేమైనా అయితే నేనేమైపోతాను? ఒరేయ్, రుణానుబంధ రూపేణ పశుపతి సుతాలు ఇచ్చా. ఒరేయ్, మన బంధం ఇంతవరకే అనుకోరా. అమ్మా ప్లీజ్, అమ్మా తలుపు తీ. అమ్మా అత్తయ్య, మీరు పిలిచే కొద్దీ అది లోపల కూర్చుని డైలాగుల మీద డైలాగులు కొడుతూనే ఉంటుంది. అంటే అమ్మ నాలా వదిలేయమంటావు పిని? ఒరేయ్, అది నీకమ్మ కాకముందే నాకక్క. ఎవరితోనైనా అదైనా మాట్లాడాలి, లేదా ఎవరైనా వచ్చి దాంతోనైనా మాట్లాడాలి. అసలు మాటలే లేకుండా 5 నిమిషాలు కూడా ఉండలేదు మీ అమ్మ. కాబట్టి కాసేపు గ్యాప్ ఇచ్చి తర్వాత మాట్లాడితే తనే వచ్చి మాట్లాడుతుందిలే. నువ్వు మరీ అంత ఫీల్ అయిపోకురా, నేను చెప్తున్నాను కదా. సరే రా. ఏంటి, ఎవరు మాట్లాడటం లేదు, వెళ్ళిపోయారా ఏంటి? అత్తయ్య గారిని చూస్తే భయమేస్తుంది బంటి. ఏం కాదులేండి మేడం. లేదు, ఆవిడ అవమాన భారంతో ఏమైనా చేసుకుంటే. మేడం, ఆవిడ్ని మీకంటే ముందు నుంచి నేను చూస్తున్నాను. ఆవిడ ఎవరికైనా ఏవైనా హాని చేస్తుందేమో గాని ఆవిడికావిడ మాత్రం కీడు ఎప్పుడూ చేసుకోదు, మనకి తెలిసిందే కదా. లేదు బంటి, అత్తయ్య గారు బయటికి కఠినంగా మాట్లాడొచ్చు,
ఏదో గుండె నింపరం గల ఆ విళ్ళ కనిపించొచ్చు, కానీ నిజానికి చాలా సెన్సిటివ్. ఏంటి, కాసేపు ఆగైనా వచ్చి తలుపు కొడతారనుకుంటే ఎవరు రావట్లేదేంటి? చస్తే చావుని అవి వదిలేశారా ఏంటి? నా కొడుక్కి కోడలికి లేకపోతే కనీసం నా చెల్లెలు దొంగమంది, దానికైనా ఉండాలిగా. అక్క, నువ్వు మాట్లాడుతుంటే బాధేస్తుంది, నువ్వేమైపోతావే అని భయం వేస్తుంది అని ఏదో ఒకటి చేసి నన్ను బయటకు తీసుకెళ్లాల్సింది పోయి ఇది కూడా వెళ్ళిపోయింది. రాను రాను, ఇంట్లో వాళ్ళకి నేనంటే లెక్కే లేకుండా పోతుంది. వాళ్ళు రాకపోతే ఇలాగే గదిలో ఉండి చేస్తారా ఏంటి? ఏం చేస్తున్నారో నేనే బయటకెళ్ళి చూస్తాను. మీరేం బాధపడుతుంది మేడం, కాసేపు ఆగి చూద్దాం. అప్పటికే ఆవిడ తలుపు తీయకపోతే అప్పుడు తలుపులు పగలగొట్టి మనమే ఆవిడ్ని బయటికి తీసుకొద్దాం. అసలు ఆ రోజు మీరు వెళ్ళి మేడం గారి జడ కత్తిరించుకుని ఉంటే బాగుండేది మేడం. నేనే కావాలని చేశాను బండి. ఒకటికి 10 సార్లు నా గ్రాఫ్ గురించి కమెంట్ చేస్తుంటే తట్టుకోలేక జడలేని వాళ్ళని చూసి కమెంట్ చేస్తే వాళ్ళు ఎంతో బాధపడతారో ఆవిడికి తెలిసి రావాలని అలా చేశాను. చిన్నత్తయ్య ఆవిడ జడ లాక్కుండా ఉండుంటే బాగుండేది. మేడం, మధ్యలో వచ్చామంటే చంపేస్తా. అదే ఏం చేస్తున్నారు మీరు? వదిలేండి అత్తయ్య. ఏమే అత్తయ్య, నిన్న రోజు కామెంట్ చేశానని నా జడ కత్తిరిస్తావా? అత్తయ్య, నాకు ఆ రోజే డౌట్ వచ్చింది ఈ పని చేసింది నువ్వే అయి ఉంటావని, కానీ ఇంత నీచమైన పని చేస్తావని అనుకోలేదు. అది కాదు అత్తయ్య, నేను చెప్పేది వినండి. ఏంట నువ్వు చెప్పేది? మేడం, క్రాంతి మేడం ఈ పని కామనం చేయలేదు మేడం. మధ్యలోకి రావద్దని నీకు ఆల్రెడీ చెప్పాను కదా, వచ్చావనుకో. ఇప్పుడు దీనికి పగిలింది, నీ చెంప కూడా పగులుద్ది. జీఫర్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.